గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ విడింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కు అడ్డంకులు తొలగిపోయాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలను స్పష్టంగా చెప్పిందని తెలిపింది. అభ్యర్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలకు ముందే హైకోర్టులో కేసు విచారణ ముగించాలని సూచించింది. పిటిషనర్ల వాదనలను కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఫలితాలు వెల్లడించడానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచించింది.